కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్ళీ ముందు కొనసాగాలంటే నిన్న మొన్న 20 రోజుల నుంచి ఏ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారో అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని దీవించినట్టయితే మైపాలని మరొకసారి దీవించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసుకుంటాం మీకు కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకు పోదాం ఈ రాష్ట్రం ఇంత తొందరలో ఇంత బాగైద్దని ఎవరు కూడా ఊహించలే మన శత్రువులు తెలంగాణ ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినారు గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు 6 ఎకరాలు కొనుక్కుందాము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు కొనుక్కుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల ధరలు ఎవరినో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పట్టణ చెరువులో ఎకరం ధర ఎంత ఆ రోజు ఉండే 30 కోట్లు మైపాలన్నతో చెప్తా ఉన్నాడు 30 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి 30 కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే 100 ఎకరాలు కొనుక్కోవచ్చు ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది మనకు నిజాయితీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి లేదా మొదలు పెట్టేస్తున్నారు కానీ అందులో ఒకటైతే పవర్ ఏదైనా ఉంటే అక్కడ పోయి చూస్తే తెలంగాణ పల్లెల్లో చూస్తే తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా గతంతో పోలిస్తే నేను మననే చూశాను కన్జంప్షన్ ఆల్మోస్ట్ 28% పెరిగిందని మామూలు 200 మిలియన్ యూనిట్ల ఇదైతే ఉండేది లాస్ట్ ఇయర్ అంటే ఈసారి ఈ సీజన్లో 2280 మిలియన్ యూనిట్లు ఎంతో కన్జంప్షన్ అయింది సో ఇది పీక్ అన్నిటికంటే దీన్ని ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా ఎక్సెప్ట్ టెక్నికల్గా వచ్చిన ట్రిప్ కావడం తప్ప లోడ్ షెడ్డింగ్లో పవర్ కట్స్ అయితే లేవు వేరే తెలంగాణలో ఖచ్చితంగా ఉన్నాయి అది దాన్ని వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు మనకెందుకని మనం మాట్లాడట్లే కానీ ఎందుకంటే వాళ్ళకు ఈ మధ్య అక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్టుంది 25 కిలోమీటర్లు పోతే ఆంధ్ర ఉందని ఇక్కడ నుంచి పోతే అక్కడ ఉంది తీయచ్చు రికార్డులు కావాలంటే ఎందుకు మనకెందుకు మన ఇల్లు మనం చూసుకుందాం ప్రజలు మనం మాట్లాడట్లే కానీ వాస్తవానికి అయితే పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు పవర్ కట్స్ అక్కడ ఉన్నాయి అక్కడ ఎకరం అమ్మితే అంటే హైదరాబాద్లో అమ్మితే వస్తుంది బాంబేలో అమ్మితే ఇంకా 1000 ఎకరాలు కూడా వస్తుంది బాంబేలో అమ్మితే న్యూయార్క్లో అమ్మితే బహుశా 10000 ఎకరాలు రావచ్చు దాంట్లో ఏం గర్వంగా చెప్పుకుంటుంది నాకు అర్థం కావట్లేదు సరే రాజకీయము ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అట్లా మాట్లాడండి అంత డర్టీ పొలిటీషియన్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పిండొచ్చు అంత డర్టీ పొలిటీషియన్ నాకు సర్టిఫికేట్ ఇచ్చాయని నేను గర్వంగా చెప్పుకోవడానికి తెలియజేస్తున్నాను